బిగ్ బాస్ హౌస్లోని నా ఎపిసోడ్ని గనుక చూసుకున్నట్టయితే అమర్ ప్రశాంత్ కోసం నిలబడ్డాడు మూడు వారాల క్రితం గా బేబీ డాల్ టాస్క్ లో అమర్ అలాగే ప్రశాంత్ ఇద్దరు గార్డెన్ ఏరియాలో కూర్చున్నప్పుడు కి ప్రశాంత్ మాట ఇచ్చాడు నేను నిన్ను కెప్టెన్ చేస్తా అన్నాడు ఆ సమయంలో అమర్ ఏమన్నాడంటే ఆ మాట అన్న చాలరా నా చేసినంత ఫలం అని అన్నాడు మాట అనడం కాదన్నా నేను చేస్తాను ఖచ్చితంగా అని చెప్పేసి ప్రశాంత్ నిలబడ్డాడు అయితే ప్రశాంత్ వయసులో చాలా చిన్నవాడు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినవాడు పెద్దగా ఏమీ కూడా చదువుకోలేదు లోకం నానుడి కూడా పెద్దగా తెలిసిన వాడు కాదు అయినప్పటికీ కూడా ఇచ్చిన మాట మీద నిలబడాలని చెప్పేసి తనకు ఎంతగా సపోర్ట్ చేస్తున్న అశ్విని విషయంలో కూడా తను ఒక నిర్ణయం తీసుకున్నాడు అయితే శివాజీకి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న పల్లవి ప్రశాంత్ అసలు పల్లవి ప్రశాంత్ శివాజీకి ఎలాగా శిష్యుడయ్యాడు అంటూ చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు అయితే ఈ రోజు అమర్ విషయంలో మో మోనిత కూడా అంటే మన శోభా శెట్టి కూడా చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేసింది శివాజీని అమర్ విషయంలో ఆఖరికి రెండు చేతులు జోడించి దండం పెట్టింది ఆయన కూడా శివాజీ వినలేదు అయితే ఈరోజు నాగార్జున నాగార్జున వచ్చేసరికి ప్రశాంత్ ని నెక్స్ట్ లెవెల్లో పొగిడాడు ఎందుకనంటే ఒక వ్యక్తి అంటే అమర్ అక్కడ డిస్టర్ ఇదైపోతున్నప్పుడు నువ్వు ఊరుకోరాదే ను నువ్వు ఎందుకు కంగారు పడతావు నువ్వు ఉండు నువ్వు ఉన్నానా అని చెప్పేసి తనకు ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చి పాజిటివ్ వైబ్ ఇవ్వటం నాగార్జునకి బాగా నచ్చి తను అమర్ విషయంలో పొగడటం జరిగింది అయితే ఇక మాట ఇచ్చిన సార్ మాట నిలబెట్టుకోవడం కోసం చాలా ప్రయత్నించా కానీ అక్కడే బిగ్ బాస్ మ్యా రద్దు చేసేశాడని చెప్పడంతో ఇక నాగార్జున నువ్వు చాలా బాగా చేసావు నీ మాట నువ్వు నిలబెట్టుకున్నావు శివాజీ ఏదైతే ఎన్నో సార్లు మాట మార్చాడో నువ్వు మాట మార్చకుండా అదే మాట మీద నిలబెట్టావు ఇది కూడా ఆడియన్స్ చూస్తూ ఉంటారు శివాజీ గుర్తుపెట్టుకో అని చెప్పేసి ప్రశాంత్ని ఏ పాయింట్ మీదైతే పొగడాడో నువ్వు ఆ పాయింట్ చేయలేదు పెద్దవాడివై వేయు ఉండి పెద్దరికం ఉండి చదువుకున్న వాడు ఉండి ఇరవై ఐదేళ్ల సినిమా ఇండస్ట్రీ ఉండి కూడా మాట మీద నిలబడలేకపోయాడు బట్ ప్రశాంత్ మాత్రం తనను చెప్పిన మాటను నిలబడటం నిజంగా గ్రేట్ హార్ట్ ఆఫ్